అల్క్ మామ అది మా ధను అనని కొంతమంది దుర్మార్గులు కొట్టేశారు అల్క్ మామ. పాపం ధను అన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ధను అన్ని నువ్వే కాపాడు అల్క్ మామ. నీ పవర్ మొత్తం చూపించాలి ప్లీజ్. అమాయకుని చేసి మా ధనునే కొడతారా మీరు? అయిపోయారా? ఎక్కడ గెలకూడదో అక్కడే గెలికారు. ఒక్క గుద్దికే తట్టుకోలేని మీరు ఎందుకు రా అలా చేశారు? ఇప్పుడు హల్క్ సూపర్ పవర్ యాక్టివేట్. 3, 2, 1, కాచుకోండ్రా. ధను అన్న, ఈ రోజు మా ఫ్రెండ్ గుజ్జర్ గారితో నేను కుస్తీ పోటాడాను. అందులో జస్ట్ మిస్, లేకపోతే నేను గెలిచేవాడిని. ధను అన్న, నాకు ఇంకా శక్తి కావాలి, చాలా శక్తి కావాలి. నేను బలవంతున్నవ్వాలి. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికన్నా నేనే స్ట్రాంగ్ అవ్వాలి. అమ్మ బాబాయ్, కోరికలు చాలా ఎక్కువే ఉన్నారా నీకు? సరే కానీ స్కూల్కి వెళ్ళేది కుస్తీ పోటీ ఆడడానికి నువ్వు రా బండికి ముందు. ధను అన్న, అదంతా కాదు, నేను బాడీ బిల్డింగ్ చేయాలి. నేను బాడీ బిల్డింగ్ చేసి కండలు పెంచాలి. కండలు పెంచి ఒక్కొక్కరిని చిదగొట్టాలి. ధను అన్న, చిదగొట్టాలి. చిదగొట్టడం అంటే చింతాకులు తెంపడానికి ఈజీ కాదురా అయ్యా. సరే కానీ నీకు కొంచెం మోటివేషన్ కోసం అయితే చూపెడతాను. కానీ ఏదిలో జిమ్ గిమ్ములు గట్ట చేయకూడదు, అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఎక్కడ తీసుకెళ్ళబోతున్నానంటే బీచ్ దగ్గర మన వాళ్ళందరూ ఎక్సర్సైజ్లు చేస్తారనమాట. అక్కడ పెద్ద పెద్ద కండలు తేరిన బాడీ బిల్డర్స్ అందరూ ఉంటారు. వాళ్ళని చూసి నువ్వు మంచిగా మోటివేట్ అవ్వచ్చు. ఇలా మాట్లాడడంలో తప్పు లేదు. చిన్నప్పుడు నేను కూడా అలాగే అనుకునేవాడిని. పెద్ద అయితే బాగా కండలు పెంచాలి, బాగా కనబడాలని అలా అనుకునేవాడిని. నువ్వు అనుకోవడం తప్పులేదు. సరే, అందుకే నీ మోటివేషన్ కోసమే నేను వచ్చేసి ఆ బీచ్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఏంటి ఎక్సర్సైజ్ గట్ట అవును, మా క్లాస్ అందరికన్నా నా కండలే చాలా పెద్దగా ఉండాలి. అప్పుడు అందరు చూసి షాక్ అయిపోవాలి. ధను అన్న, షాక్ అయిపోవాలి. పద తొందరగా వెళ్ళి నేను వెంటనే బాడీ బిల్డింగ్ చేసి ఈ రోజు రాత్రి రూపాయి కండలు పెంచేస్తా. నా కండలు చూసి ఒక్కొక్కరు గుండెలు పగిలిపోవాలి. మామూలుగా ఉండదు ధను అన్న, సించంతో అయితే. ఇలాంటి యాటిట్యూడ్ కబుర్లు మాటలు బాగా మాట్లాడతారా? ఒక్క రోజు రాత్రిలో బాడీ బిల్డింగ్ చేసేస్తారంట, అది కూడా కండలు పెంచేస్తారంట. రే, నువ్వు చిన్న పిల్లాడు కాబట్టి ఆ వెయిట్స్ ఎత్తకూడదు. ఇప్పటి నుంచి ఇప్పటికే పొట్టిగా ఉన్నావు. నువ్వు ఇంకా జిమ్ చేస్తే పొట్టిగా అవుతావేమో భయం వేస్తుంది. ఈ మధ్య అసలుకే జిమ్ చేస్తే పొట్టిగా అవుతావని చాలా మంది అంటున్నారు. నిజంగా నువ్వు అలా ఉండిపోతే మళ్ళీ బాధరా? పొట్టినా సరే చాలా గట్టిగా ఉంటుంది. ముందు నువ్వు వచ్చేసి మంచిగా డ్రైవ్ చేయి. అదిగో నీ డ్రైవింగ్ వచ్చేసి ఎప్పుడు ఇలానే ఉంటుంది. మంచిగా డ్రైవ్ చేయొచ్చు కదా. అది కాదు అన్న, ఫాస్ట్ గా పదా. ఇప్పుడు నేను బాడీ బిల్డర్తో మాట్లాడి కండలు ఎలా పెంచాలో నేర్చుకుని మా క్లాస్ అందరి ముందుకు వెళ్ళి నా కండలు చూపిస్తా. అప్పుడు వాళ్ళందరూ షాక్ అయిపోతారు. సించాన్, ఓకే, మొత్తం ప్రతి ఒక్కరిని చూపెడతాను. ఇదిగో ఇక్కడ వచ్చేసి చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తారు. ఇదిగో కండలు తేరిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు అనమాట. అలానే ఆ బ్యాక్ సైడ్ జిమ్ ఉంది, అక్కడ కూడా తీసుకెళ్తా. ముందు వచ్చేసి ఇగో వీళ్ళతో ఏమైనా మాట్లాడతావంటే మాట్లాడు. ఇక ఇక్కడ చాలా మంది అమ్మ బాబాయ్ అమ్మాయిలు కూడా జిమ్ చేస్తున్నారా, నువ్వు ఉన్నావు చూడు. ఆ మాట నేను నిన్నాను అన్న, అమ్మాయిలు కూడా జిమ్ చేస్తున్నారు కానీ నువ్వెందుకు చేయట్లేదు? బాగా కోవ పెంచేస్తున్నావు. రే రే, నేను ఒకప్పుడు చేసి ఆపేశాను రా, ఇప్పుడు బద్ధకం వచ్చింది అంతే. అనా, మీరు జిమ్లో కింగ్ అంట? ఏంటా, నా కండలు మామూలుగా పెంచలేదు. మీరు కొన్ని టిప్స్ చెప్తారా కండలు ఎలా పెంచాలో? అది కూడా చిన్నపిల్లడికి. వెయిట్స్ కాకుండా ఏమైనా మామూలు ఎక్సర్సైజ్లు చెప్తారా? చిన్నపిల్లలకు నేను ఎక్సర్సైజ్లు చెప్పనమ్మా, నా వల్ల కాదు. అవునా, పోనీయండి. అన్నా మీరైనా చెప్తారా ఎక్సర్సైజ్ ఎలా చేయాలో? అన్నా ఏంటా నా కండలు, అమ్మా ఎలా ఉన్నావు, సూపర్ ఉన్నావు. అరే ఏమైందన్నా, కోపం వచ్చిందేంటి నీ కండ్ల గురించి? అన్న గొప్ప చెప్తున్నాను అన్న, కొడుతున్నావేంటి నువ్వు? ఇది ఎక్కడ కామరీ? రే సించాన్, వచ్చే వచ్చే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. నీ నాయన వీళ్ళు నేటరా బాబు, ఒక మాట అన్నా సరే ఊరికే కోపం వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి పద ఆ జిమ్ ఉన్న ఏరియాకి వెళ్దాం. రా రా రా, ఇడు వచ్చేస్తున్నాడు. పడ్డాడు పడ్డాడు రా సించాన్, ఫాస్ట్గా వెళ్దాం. వాళ్ళు లేచేలోపు. నన్ను గుద్దుకుపోతారా? మమ్మల్ని కొట్టడం చూసినప్పుడు అంతే బాబు. లేకు లేకు, లెగడానికి కొంచెం టైం పడుతుందిలే. సించాన్, మనం తొందరగా వెళ్ళి ఆ జిమ్ ఉన్న ఏరియా దగ్గర చూపెడతాను. అక్కడ చాలా మంది ఉంటారు, అక్కడికి పద. ఇక్కడ చాలా పెద్ద జిమ్ ఉందను అన్నా, కానీ ఎలక్ట్రిక్ జిమ్ కాదా ఇది, నాటు జిమ్. ఇప్పుడు మొత్తం మనం నాటు సామాన్లన్నీ ఎత్తాలా? ఎలక్ట్రిక్ జిమ్ లేదే, ఓ సైక్లింగ్ అయితే ఉందను అన్న, అంతే అనుకుంటా. ఇంకా మనం రన్నింగ్ చేయాలంటే బయట రన్నింగ్ చేయాలనుకుంటా. ఓకే, ఇక్కడ చాలా వెయిట్స్ ఉన్నాయి ధను అన్న, ఇవన్నీ ఎత్తేసి ఒక్క రోజులో నేను కండ్ల పెంచేస్తా. రే, నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా. సరే కానీ రా, ఫాస్ట్గా వెళ్దాం. ముందుగా వచ్చేసి ఆ ముందు ఉంటారు, ఇక్కడ ఎవరు లేరంటే ఖచ్చితంగా అక్కడే ఉంటారు బాడీ బిల్డర్స్ అందరూ. వాళ్ళని చూస్తే నువ్వు కొంచెం మోటివేట్ అవుతావు. అలా అని నువ్వు జిమ్ చేయాలని లేదు, రా చూపెడతాను. అదిగో అదిగో అదిగో, ఇక్కడ మ్యాక్సిమం అందరూ అమ్మాయిలు ఉన్నారు రా. రే రే, ఇక్కడ ఎవరో షో చేస్తున్నాడు రా షో. అమ్మ ఇటు కండలు చూపెడుతున్నాడు, రా రా సించాను సించాను చూద్దాం రా. దాదా అది లెక్క. ఏంటి ఇలా వచ్చారు, నా కండలు చూస్తారా? ఇదిగోండి ఎలా ఉన్నాయి కండలు. బాగున్నాయి భయ్యా, బాగున్నాయి. ఆహా, బాగా పెంచావు కండలు. ఎలా ఏంటి చేస్తారు, ఏం తింటారో ఏం చెప్తారా మాకు ఒకసారి? ఇలాంటివన్నీ మీలాంటి వాళ్ళకి సెట్ కావు, ఓన్లీ మా లాంటి వాళ్ళకి. చూసారా నా కండలు ఎలా ఉన్నాయో, చూడండి. చెప్పవా, అవి ఒక కండ్లేనా? ఇంతకన్నా మంచి కండ్లు నా ఫ్రెండ్స్ ఉన్నారయ్యా. నా దగ్గరికి ఎందుకు వచ్చారా, పోరా. రే, నన్ను రెచ్చగొట్టడానికి వచ్చావా? నా చేతిలో దెబ్బలు తిన్నాక ఈరోజు వచ్చా నువ్వు. అయిపోయా అన్న, అన్న ఏదో ఊరికే కామెడీ చేశా అన్న, కొట్టకు కొట్టకన్నా అన్న, వద్దన్నా.
ఇదేదో అమ్మాయిలు ఉన్నారని కొడుతున్నావు నాకు అర్థమవుతుంది అన్న. అన్న వదిలే 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 ప్లీజ్ 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 అన్న వదిలే అన్న. ఎందుకన్న మనలో మనకు గొడవలు, వదిలేసి వదిలేసి వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. నాకెందుకు, నేనేదో జస్ట్ నీ కన్నులు చూద్దామని వచ్చాను. అబ్బా వదిలే అన్న, ఎంతసేపు వెళ్ళగానే వస్తావు, డాన్సింగ్ వేస్తున్నావు ఏంటి నాతో గట. ఓ నాయన కొట్టకబయ్యా, కొట్టకు కొట్టకరా నాయన, కొట్టకరా రే, ఒరే ఒరే గట్టి తగులుతుందిరా ప్లీజ్ రా రే, వదిలేసారా రే, రే నేను కొట్టలేక కాదురా నాయన, నీ కన్నులు కన్నులు పెంచి కొట్టడానికి ఏంటా నాయన రే, వదిలేరా రే సించాన్ని ఏంటి రాయుడు ఇక్కడికి రే. చాలా ఇంకేమన్నా కావాలా? నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. ఓవర్ యాక్షన్ చేసావంటే ఇంకా నాలుగు తగులుతాయిలజోడు తీసావు. ఇందాక అంత గట్టి కొడుతున్నా, నొప్పి పెడుతుందంటే వదలకుండా కొడతావా? కండ్లుంటే సరిపోతే తీసుకో. నాకు ఉంటుంది కొట్టాలని, కానీ కొట్టలేక అరే అన్న అన్న ఏదో నా సరదాగన్నా అన్న అన్న. ఓ వదిలే అన్న, ఏదో మామూలు కొట్టేశాను బై మిస్టేక్ తగిలిసింది, చెయ్యాలకు వచ్చేసింది. ఆ వదిలే వదిలే నాయన, సించాను వచ్చిరా బాబు రే. పదా పదా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. బాంబో ధనువన్న, ఎదురుగా చూడు చాలా మంది ఉన్నారు కండ్లలు, ధనువన్న వీళ్ళందరూ చూస్తారేమో, పదా ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. రే ఆగరా, నువ్వు నా చేతిలో అయిపోయావు నువ్వు ఈరోజు, నిన్ను నలిపి నలిపి కొడతారా అన్న. సించాన్ వీళ్ళందరూ మళ్ళీ వెంట పడుతున్నారు రే, పదా బాంబో వీళ్ళు చూడకముందే అన్న. వదిలే అన్న, ఇక్కడ మన బండి ఎక్కడ పెట్టాము, ఎక్కడ పెట్టాము, అటు సైడ్ పెట్టాం అనుకుంటా బండి. అరే ఆరు ఎలా వెళ్దాం మళ్ళీ, నాకు అర్థం కావట్లేదే. అరే వీళ్ళతో కాంప్రమైజ్ కొద్దాం అన్న, వదిలేయండి అన్న. నేను మరి ఇంకేమన్నావు బై మిస్టేక్ తగిలిసింది అన్న, సారీ సారీ, కొట్టకు కొట్టకు ప్లీజ్ కొట్టకు. అంకుల్ ఎందుకు కొడుతున్నారు అంకుల్? అరే అంకుల్ కొట్టకండి అంకుల్, మా ధను అన్ని ప్లీజ్ అంకుల్ కొట్టకండి. అరే కొడుతున్నారు ఎందుకు? అయ్యో ఎందుకు కొడుతున్నారు అంకుల్, వదిలేయండి. రే బుడ్డురా, నువ్వు నోరు మూసుకుండ్రా, వీడికి తగలాలి. నన్నే కొడతావురా నువ్వు అక్కడ? అంతమంది అమ్మాయిల ముందు నన్నే కొట్టడానికి నీకు ఎన్ని గుండెలు వచ్చాయరా? ఈ రోజు నువ్వు అయిపోతావురా, తీసుకో. అయిపోయాడు, ఇంకా తగలాల్సి ఉంది ఇడికి, ఇంకా పడ్డాడు కాబట్టి వదిలేస్తున్నా, లేకపోతే తలకాయ తొక్కేసి నొక్కేసేవాణ్ణి. అయిపోయాడు. రోజు రోజుకి ఏంటో గాని, ఎక్కడ చూసినా ఇక్కడ మాత్రం రోజుకు ఓ పేషెంట్ వస్తాండ్రు. వీళ్ళు కండ్లోలు బాగా కండ్లు పెంచేసి ప్రతి ఒక్కరిని కొట్టేస్తాండ్రు. వీళ్ళెవరు ఏం అనలేక ఇలా అవుతున్నారు. వీళ్ళు కండ్లు ఉన్నాయని అంత ధైర్యం చూపెడుతున్నారు, కానీ వస్తుంది వస్తుంది వీళ్ళకి కూడా ఒకరోజు టైము. పాపం ఈరోజు ఏ అమాయకుడిని కొట్టేశారో ఏంటో, మనకు కాలు వచ్చింది. ఎక్కడా, ఇగో ఇక్కడే ఉన్నారంటే ఇక్కడే కొట్టేసి ఉంటారు. ఈ ముందే అదిగోండి అక్కడే ఉన్నారు. పాపం ఏంటో, వీళ్ళకి కండ్లు ఉన్నాయని చాలా గర్వం ఎక్కువైంది, అందరినీ కొడతాండ్రు వీళ్ళు. డాక్టర్ అంకుల్, డాక్టర్ అంకుల్, మా ఇద్దరం సరదాగా ఏదో ఇలా వచ్చాం, మా ధనువుని చాలా ఘోరంగా కొట్టేశారు డాక్టర్ అంకుల్, ఫాస్ట్గా తీసుకువెళ్ళండి హాస్పిటల్కి, టైం లేదు డాక్టర్ అంకుల్, పదండి మనం తొందరగా వెళ్ళాలి. అవును భయపడాల్సిందేం లేదు, మీ ఓడు స్ట్రోక్ కోల్పోయాడు అంతే. సరే ట్రీట్మెంట్ మొత్తం నేను చేయిస్తాను, మీరేం కంగారు పడకండి, సరేనా? మొత్తం నేను చూసుకుంటా. సరే ఇక్కడ మనం లేట్ చేయొద్దు, తొందరగా వెళ్ళాలి, అసలుకే మళ్ళీ టైం అయితే మళ్ళీ ప్రాబ్లం, పదండి. కానీ ఏంటి డాక్టర్, మరి ఎంత ఘోరంగా కొడుతున్నారు, మేమేదో సరదాగా వచ్చాం, సరదాగా వచ్చి సరదాగా మాట్లాడాడు, మాట్లాడుతుంటే కొడుతూనే ఉన్నారు. ముందు ఒకతను కొట్టడానికి వచ్చాడు, తర్వాత ఇంకోటి కొట్టడానికి వచ్చాడు, ఇక్కడ ఏదో సరదాగా చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా కొడతారా? ఏంటి డాక్టర్ మరి ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇంతకీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళందరూ? బాబు ఏటని చెప్పమంటావు, చెప్పు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు అలాంటి వాడే. ఇగో మనం గనక ఆ దగ్గరికి వెళ్తే ఊరికినే కిలికించుకొని మనల్ని కొట్టడానికి చూస్తారు అంతే, అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా సైలెంట్గా ఉండడం మంచిది. అర్థమవుతుందా? మీ పని మీరు చేసుకోండి అబ్బా, వాళ్ళతో ఏంటి పని చెప్పండి, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. మంచోళ్ళు కాదు వాళ్ళు, మంచోళ్ళు కాదు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ మీకే దెబ్బలు తగ్గుతాయి. సరే హాస్పిటల్కి వచ్చాం కదా, జాగ్రత్తగా లోపల తీసుకెళ్తాను. వాళ్ళు అలా కొడతారని తెలియదు కదా అంకుల్, మాకు తెలిస్తే మేము ఎందుకు వెళ్తాం చెప్పండి. పాపం ధనువన్న, ధనువన్న ఎప్పట్లో కోలుకుంటారు చెప్పండి డాక్టర్. ఇదిగో ఈ రోజు సాయంత్రం అయ్యేసరికి మీ వాడు లేచి కూర్చుంటాడు, అంతలోపు నేను ట్రీట్మెంట్ చేస్తాను బాబు. డాక్టర్ ఇంతకి మా ధనువన్నకి కరెక్ట్ గా ఏమైందో చెప్పండి, ఇప్పుడు మొత్తం చెక్ చేశారు కదా, ఏమైందో చెప్పండి డాక్టర్ ప్లీజ్. ఒకటి కాదు రెండు కాదు, చాలా జరిగాయి బాబు. ఆ దుర్మార్గులు వచ్చేసి చాలా చాలా నరకం చూపించారు పాపం మీ వాడికి. ఆ కాలుకి ఫ్రాక్చర్ అయింది, చెయ్యికి ఫ్రాక్చర్ అయింది, కాలు బెటికింది, చెయ్యి బెటికింది, తల మీద మెడకు కూడా చిన్న ఇంజ్యూరీ అయ్యింది బాబు. రేపు చెప్పాను కదా, రేపు ఉదయం అయ్యేసరికి మొత్తం సెట్ అవుతుంది, అంతవరకు మీకు ఏదన్నా పని ఉంటే చూసుకొని రండి, సరేనా? నేను చూసుకుంటా. అవునా, మా ధనువన్నకి ఇలా జరగడానికి గల కారణమైన ప్రతి ఒక్కరిని వదిలిపెట్టను డాక్టర్.
మా ధను అని జాగ్రత్తగా చూసుకోండి. బాబు నువ్వు చిన్నపిల్లాడు వెళ్ళొద్దు, నువ్వేం చేయబోతున్నావు బాబు, వెళ్ళకు, ఉండి ఇక్కడ. సారీ డాక్టర్, నేను వెళ్ళాల్సిందే. ధనువన నీకోసమైనా సరే ఖచ్చితంగా పగ తీర్చుకుంటా. ఇంతవరకు నేను హల్క్ మామని కలవలేదు, ఇప్పుడు హల్క్ మామని కలిసేస్తామయ్యే వచ్చింది. హల్క్ మామ వస్తున్నా. మా హల్క్ మామ ముందు ఇలాంటి బాడీ బిల్డర్లు 100 మంది వచ్చినా ఒక్క గుద్దు చాలు, ఒక్క గుద్దికి నుజ్జు నుజ్జు అయిపోతారు. అరే ప్రతి ఒక్కరికి చూపిస్తా, మా హల్క్ మామ దగ్గరికి వెళ్తా. నేను కూడా మంచిగా బాడీ బిల్డర్ని అవ్వాలి. హల్క్ మామ దగ్గర ముందుగా ట్రైనింగ్ తీసుకుంటా. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఏం జరిగిందో చెప్తా. అప్పుడు హల్క్ మామతో వచ్చేసి మొత్తం రివెంజ్ తీసుకుంటా. వచ్చేసాం వచ్చేసాం, హల్క్ మామ ప్రదేశానికి వచ్చేసాం. కానీ ఇక్కడ నాకెవరూ కనబడట్లేదే. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉంటాడు కదా మార్నింగ్ అవగానే. ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా? కొంపతీసి వ్యాయామం చెప్పడానికి వెళ్ళాడా ఏంటి? అరే యార్, ఇక్కడే ఉంటాడని చెప్పాడే. అదిగోండి అదిగోండి, హల్క్ మామ అక్కడే ఉన్నాడు. హల్క్ మామ, హల్క్ మామ, ఘోరం జరిగింది హల్క్ మామ. అరే అక్కడికి ఎలా వెళ్ళాలి? జంప్ చేయాలనుకుంటా. సించాన్, ఇక్కడి నుంచే నీ పవర్ చూపించడం స్టార్ట్ చేయాలి. జంప్ చేయి. అమ్మా వచ్చేసాం. హల్క్ మామ, హల్క్ మామ, మన మన మా ధనువారి వచ్చేసి కొంతమంది ఆ బాడీ బిల్డర్స్ వచ్చేసి కొట్టేశారు హల్క్ మామ. వాళ్ళు వాళ్ళు వచ్చేసి చాలా ఘోరంగా కొట్టారు. ఇప్పుడు ధనువారి హాస్పిటల్లో ఉన్నాడు. నువ్వు ఇప్పుడు ఏదైనా చేయాలి హల్క్ మామ. రా, వాళ్ళందరినీ కొట్టి కొట్టి నుజ్జు నుజ్జు చేయి. ఎవరికి రా అంత ధైర్యం వచ్చింది? ధను మీద చేసినంత ధైర్యం వచ్చిందా? ఎవడ్రా వాడు? చిన్న పిల్లలని కూడా చూడకుండా కొట్టారా? ఇప్పుడు నా చేతిలో అయిపోతారా వాళ్ళు? హల్క్ మామ, ఇప్పుడే మార్నింగ్ అయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ఉండరు. కొంతసేపట్లో వాళ్ళు వస్తారు. అంతవరకు హల్క్ మామ నీ పవర్స్ అని నాకు నేర్పించు ప్లీజ్. హల్క్ మామ ప్లీజ్ ప్లీజ్, నాకు వద్దని చెప్పకు, చిన్న పిల్లడని అస్సలు చెప్పకు. నేను నేర్చుకోవాలనుంది, ఎలాగోలా నేర్చుకుంటా ప్లీజ్ హల్క్ మామ. సించాన్, నువ్వు అలా అనకూడదురా. ఇలాంటి చిన్నపిల్లాడు బరువులు ఎత్తకూడదు. బరువులు ఎత్తకుండా కొన్ని తేలిక పనులు చెప్తాను, ఆ పనులన్నీ చెయ్యు. ముందుగా వచ్చేసి ఇక్కడ నీకు బిల్డింగ్ కనబడుతుంది కదా, అక్కడ దాగుంటావేంట్రా. ఈ బిల్డింగ్ చుట్టూ వచ్చేసి ఒక 2 రౌండ్లు వేసుకోనరా. నాన్ స్టాప్ గా పరిగెత్తుతూనే ఉండు. తొందరగా వెళ్ళి తొందరగా రా. హల్క్ మామ చెప్పింది విన్నారు కదా, మనం వచ్చేసి 2 రౌండ్స్ వేయాలంట. మనం బరువులు ఎత్తకూడదంట. చిన్నప్పుడు మనం బరువులు ఎత్తినట్లయితే పొట్టైపోతాం అనేది అంటున్నారు. అది నిజమా బద్దమో తెలియదు, కానీ బరువులు అయితే ఎత్తకూడదు మనం. వచ్చేసాను అమ్మా, అలసిపోయాను బాగా. వచ్చేసి ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా చేయు. చేస్తున్న కొద్దీ నీ యొక్క బలం, స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. అర్థమవుతుందా? ఎప్పుడు పుషప్స్ అనేవి ట్రై చేస్తూ ఉండాలి, కానీ ఎక్కువగా చేయకూడదు. చిన్నపిల్లలు ఎక్కువగా చేసినట్లయితే మాత్రం హైట్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంది. అవునా? కానీ పర్లేదు హల్క్ మామ, నేను హైట్ ఎలా అయినా అయిపోతాను. ఈ సించాన్ గడ తలుచుకుంటే ఎంత హైట్ అయినా అయిపోతాడు. సరే మామ, లేట్ చేయకుండా నెక్స్ట్ హైట్ వెంట తొందరగా చెప్పు, అది కూడా చేసేద్దాం. ఇదొచ్చేసి సిట్అప్స్, ఇవి కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది కూడా నువ్వు చెయ్యకూడదు. కానీ నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు చెప్తున్నాను సించాన్. చూసుకో, అలానే నా పవర్స్ కూడా నీకు చెప్తాను. అవన్నీ నువ్వు జాగ్రత్తగా నేర్చుకోవాలి. అర్థమవుతుందా? అర్థమవుతుంది అర్థమవుతుంది. చాలా 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 జాగ్రత్తగా ఉంటాను హల్క్ మామ. సరే ఇగో, ఇప్పుడు ఇవన్నీ చెప్పావు కదా, ఇదంతా ఫిట్నెస్ కంప్లీట్ అయిపోయింది హల్క్ మామ. ఇక లేట్ చేయకుండా ఆ పవర్స్ కూడా చెప్పు. నీ పవర్స్ ఎలా ఉంటాయో నాకు చూపించు. ముందుగా నా ఎక్సర్సైజ్ కంప్లీట్ అవని తర్వాత నా పవర్స్ అన్ని చూపిస్తా. ముందుగా వచ్చేసి నేనైతే వెయిట్స్ లిఫ్ట్ చేస్తా, కానీ నువ్వైతే అస్సలు లిఫ్ట్ చేయకూడదు. వెయిట్స్ అనేవి అస్సలు లిఫ్ట్ చేయకు. అర్థమవుతుందా? నువ్వు చాలా చిన్నపిల్లాడివి. నీకు దగ్గర దగ్గర ఒక 17-18 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పటి నుంచి చెయ్యు. అర్థమవుతుంది అనుకుంటాను. ఇదంతా ఓకే, కానీ నీ పవర్స్ చూపి హల్క్ మామ. చూసి నేను కూడా నేర్చుకుంటా కదా. తొందరగా చూపి, ఇంకా లేట్ చేస్తావెందుకు? చూపి హల్క్ మామ, చూపి ప్లీజ్. సరే సరే, నేను చూపిస్తా, కానీ ముందుగా కొంచెం దూరంగా వెళ్ళు. అక్కడుండు, నా దగ్గరలో ఉన్నట్లయితే మళ్ళీ నీకే ప్రమాదం. ఇదిగో ఇక్కడ ట్రక్ కనబడుతుంది కదా, ఆ ట్రక్ ని చూసావా? నా చేతుల్లో తీసుకున్నాను. ముందుగా దానిపైన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, అతను దిగిపోని. అతను దిగిన తక్షణమే దీన్ని ఇసిరి పారేస్తా. అప్పుడు నువ్వు చూస్తావు కదా మన స్ట్రెంత్ అంటే ఎలా ఉంటుందో. చూడు, హల్క్ తో పెట్టుకుంటే ఎవడు కూడా ముందుకు వెళ్ళాడు. ఇప్పుడు చూడరా, 3, 2, 1 ఇసిరిస్తున్నా. అదిగో ఎక్కడికి వెళ్ళి పడింది చూసావా? ఇంకా విసిరేయగలను. ఈ భూమండలం నుంచి ఇసిరితే డైరెక్ట్ గా చంద్రమండలంలో పడుతుంది. అమ్మో హల్క్ మామ, ఇంత పవరా హల్క్ మామ. మళ్ళీ ఆ కారు ఇసిరేసే, అటువైపు ఇసిరే, స్ట్రైట్ గా వెళ్ళి బలంగా ఇసురు. చూసావా? ఇది వచ్చేసి చాలా 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 కష్టంగా నేర్చుకున్నాను.
నా చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం వల్ల ఇలా వచ్చింది. నాలో ఉన్న శక్తిని నీకు కూడా ఇస్తాను, కానీ ఓన్లీ ఈ ఒక్క రోజు మాత్రమే. అర్థమవుతుందా? ఎందుకంటే అంతకు మించి నేను ఇవ్వలేను. సరే, చూసావా ట్రక్ ఎక్కడికి వెళ్ళిపడిందో? అలా ఉంటది మీ హల్క్ మామతో ఎవడన్నా పెట్టుకున్నట్లయితే. నువ్వు మాత్రం ఏమన్నా దుర్వినియోగం చేసావంటే అస్సలు బాగోదు. నీకు ఇవ్వకపోతే నన్ను మరీ మరీ బుర్ర తింటావని నాకు తెలుసు. నన్ను ప్రశాంతంగా ఉండలేవో, అందుకే ఒక్కరోజు మాత్రమే నీకు ఆసక్తి ఇస్తున్నాను. సరేనా? చూడు, జాగ్రత్తగా వాడాలి. ఏమాత్రమైనా తప్పు చేస్తే మాత్రం తర్వాత నువ్వే బాధపడతావు శించాన్. అయ్యా, నిజంగా ఇస్తున్నావా హల్క్ మామా? నెక్స్ట్ పవర్ చూపి. అబ్బా, ఏమన్నా ఎగురుతున్నావా? బామ్మో హల్క్ మామా, నువ్వు కనబడట్లేదు, బా బయటకు వచ్చావు. అమ్మా, హల్క్ మామా వాటర్ లో కూడా ఉన్నా, నీటిలో నుంచి కూడా అంత పవర్ గా జంపేలా చేస్తున్నావు. అమ్మా బాబోయ్, నువ్వు గెంతుతుంటే పిడుగులా సౌండ్ వస్తుంది. అమ్మా అమ్మా అమ్మో, హల్క్ మామా ఏంటి ఆ పవరు? అమ్మో, నీలా బలవంతుని అవ్వాలన్న కోరిక హల్క్ మామా. ఆ కోరిక ఈ రోజు నీ వల్ల నాకు నెరవేరుతుంది. అమ్మో హల్క్ మామా, కొంచెం మెల్లగా చూసుకుని ఆపా. హల్క్ మామా చూసుకో, లేకపోతే మళ్ళీ నేను పడతాను. హల్క్ మామా, ఇంత పవర్ ఉంది నీకు, ఈ రోజు నాకు ఈ పవర్ రాబోతుందా? ఇవ్వబోతున్నావా నాకు? ఇప్పుడు కాదు శించాన్, ముందుగా వచ్చేసి ఇప్పటికే చాలా సమయం అయింది. ఖచ్చితంగా ఆ దుర్మార్గులు వచ్చే ఉంటారు. పద, మన ధనుని కొట్టిన ప్రతి ఒక్కడి మీద రివెంజ్ తీసుకుందాం. ఒక్కొక్కడికి చుక్కలు చూపిద్దాం. హాహా, ఇక్కడ భూమండలంలో కొడితే ఒక్కొక్కడు చంద్రమండలంలో వెళ్ళి పడతారు. ఎరా, కారు ముందు వెనక చూసుకుని డ్రైవ్ చేయవా? ఓ, హల్క్నే కొట్టడానికి వస్తావా? హల్క్నే కొట్టడానికి వస్తావరా నువ్వు? ఆ, ఎంత ధైర్యం రా నీకు. నువ్వేమన్నా పెద్ద ఎక్కువ అక్కట? ఎక్కువ తక్కువ నేను చూపిస్తావు కదా నీకు, ఇప్పుడు చూస్తావు కదరా నువ్వు. ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు నా దగ్గరే. శించాన్, చాలా జాగ్రత్తగా రా, వెనక్కి కూర్చో. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా కొంతసేపట్లో అలా ఉండబోతుంది. తక్షణమే ఇప్పుడు మనం బయలుదేరుదాం. ఎక్కడికి? బీచ్ కి కదా. అవును అవును హల్క్ మామా, బీచ్ కే. హల్క్ మామా, ఆ ఇక్కడి నుంచే పదా. ఇక్కడే వాళ్ళందరూ ఉన్నారు, ఒక్కరు కాదు హల్క్ మామా. అక్కడ చూస్తే మొత్తం బాడీ బిల్డర్లే ఉన్నారు, అందరూ ఒకే బ్యాచే. ఆ డాక్టర్ అతను నాకు ఏం చెప్పాడంటే, ఇక్కడికి ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళందరినీ కొడతారంట. హల్క్ మామా, ఇది కాదు రూటు, రాంగ్ రూటు. ఇక్కడి నుంచి మళ్ళీ మనం వెళ్ళలేము. ఆ మళ్ళీ ఇలా యూటర్న్ తీసుకొని అలా స్ట్రైట్గా పదా. ఆ డాక్టర్ నాకు ఏం చెప్పాడంటే, ఇక్కడికి ఎవరు వచ్చినా సరే ఊరికనే గొడవ పెట్టుకుని అందరినీ కొడతారంట. వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదు హల్క్ మామా. నువ్వు ఇన్నాళ్ళు చూడలేదేమో వాళ్ళని. వాళ్ళు చాలా చాలా దుర్మార్గులు హల్క్ మామా. మన ధను అనని చాలా ఘోరంగా కొట్టారు, వద్దు వద్దు అన్నా సరే. ఓకే ఓకే, వస్తున్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు నా పవర్ ఏంటో చూపిస్తా. రే, ఏంట్రా ఇక్కడ ఏదో కథ జరిగిందంట? నేను లేకుండా గొడవలు జరగాల? నేను వచ్చిన తర్వాతే జరగాలి. ఏంట్రా మీ వాళ్ళందరూ వస్తున్నారు, ఒక్కడు సరిపోడా? ఇంకా ఎక్కువ మంది వస్తారా? 100 మందినైనా ఒకేసారి పిలుచుకోండి రా రే. ఇప్పుడే పిలుచుకోండి, తర్వాత పిలవడానికి ఎవరు మిగలరు. అర్థమవుతుందా? ఏంట్రా ఎవరు రారా? ఇంకా అయిపోయిందా? మొత్తం అయిపోయారా మీ నా చేతిలో? హా రే, మిమ్మల్ని కొడదామంటే పొట్టిగా ఉన్నారా? అన్నట్లేదు. ఏరా అయిపోయిందా? ఎరా గుండిగా ఊరుకుంటే రెచ్చిపోతున్నావేంట్రా? అరే మరీ పొట్టి అయిపోయారా మీరందరూ? నా పవర్స్ ఇంకా స్టిల్ ఉపయోగించలేదు. నా పవర్స్ ఉపయోగిస్తే ఒకే దెబ్బకి అందరు ఎగిరిపోతారు. కానీ మీరు పొట్టి బూడంకాయలరా, మీరు కాలుతోని గుద్దితేనే పడిపోతున్నారు, పడిపోయి చచ్చిపోతున్నారు. ఇదిగో కాలుతో గుద్దనా? కాలుతో గుద్దితేనే అగో పడిపోతున్నావు, చచ్చిపోతున్నావు. నా కాళ్ళనే తట్టుకోలేకపోతున్నారు. మీరు బాడీ బిల్డర్లేంట్రా? ఇంకా తిరిగి మాట్లాడతారా? రండ్రా, మీ ట్రూప్ మొత్తం ఎక్కడుందో అక్కడికే వెళ్తా, అక్కడే తెలుసుకుందా. రండి, మీరా నేనా అనేది. శించాన్, నువ్వు కొంచెం దూరంగా ఉండు. రే 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 రే, వచ్చేసా వచ్చేసా. ఏంట్రా ఆలస్యం అయిందనుకుంటున్నారా? మా వాడినే కొట్టడానికి వస్తారా మీరు? అయిపోయారా మీ నా చేతిలో? హల్క్ దెబ్బై తట్టుకోలేకపోతున్నారు, ఆ మూలకి వెళ్ళిపోతున్నారు. మీరు మాట్లాడతారా? ఇప్పుడు మీ అందరికీ ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిందే. ఎంత ఘోరంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కొడతారా మీరు? ప్రతి ఒక్కరిని ఉతికేస్తా, ఉతికి పారేస్తా. అర్థమవుతుందా? ఏరా ఎవడు కొట్టట్లేదు, కొట్టడానికి భయం వేస్తుందా? చేతులు రావట్లేదా? చూస్తేనే సగం చచ్చిపోతారు. మీకెందుకురా, ఒక్కడిని కొడితే చాలు అందరూ ఊగిపోతున్నారు. ఇదిగో ఒక్క దెబ్బకి అందరూ ఊగిపోతున్నారు. మీరు నాతో మాట్లాడుతున్నారా? కానీ మిమ్మల్ని కొట్టాలని నాకు అనిపించట్లేదు, అనిపించట్లేదు. నా అసలైన పవర్ చూపించి ఇప్పుడు చేస్తారా? హల్క్ పవర్ బస్ట్. దెబ్బకి ఒక్కొక్కడు ఎగిరిపోతారు. ఇంకా మిగిలారా? ఇంకొకటి ఉంది,
ఇంకొకసారి వేయమంటారా జంపు, ఇంకొకసారి వేసి కింద పడితే ఇది చాలరా మీ అందరికి. అయిపోయింది మీ చాప్టర్ ఫినిష్. హల్కుకి ఎవరు కూడా ఎదురు రాలేరు. మీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా సరే నన్ను ఓడించలేరురా. చూసుకోండి, అమాయక ప్రజల్ని కొట్టకండి ఇప్పటి నుంచి అయినా. అర్థమవుతుందా? సించాన్ అయిపోయింది, ఇక్కడ టాస్క్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ ఏంటో చెప్పు. అమ్మో హల్క్ మామా, అందరినీ కొట్టేసావా? వామ్మో హల్క్ మామా, మొత్తం పెంట చేసావు అక్కడ, సూపర్. అమ్మా మా హల్క్ మామేనా నువ్వు? ఇంత బలమా నీకు? ముందే నీకు చెప్తే సరిపోయిండేది. సరే హల్క్ మామా, ఇప్పుడు మనం వచ్చేసి డైరెక్ట్గా మన ధను అనని చూడడానికి వెళ్ళాలి. ధను అనని కొంతసేపట్లో డిశ్చార్జ్ చేయబోతున్నారు. ధను అనకి అంతా ఓకే ఉందా లేదా చూడాలి. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఎముకలు ఇరిగే ఉంటాయి. ఈ పాటికి వాళ్ళు పట్టుకెళ్ళడానికి కూడా హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వస్తూనే ఉంటాయి. ఈసారి ఆ డాక్టర్ కూడా హల్క్ మామా చూసుకొని రావి. చెన్ని బలం దీని మీద ఉపయోగిస్తే కింద పడిపోతాం. చెప్తున్నా కదా, నువ్వు ఎప్పుడైనా ఏ ఆపదలో ఉన్నా నీకు నీ హల్క్ మామ ఉన్నాడని అస్సలు మర్చిపోకు. ముందు వచ్చేసి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుందాం. కానీ హల్క్ మామ, నువ్వు గట్టిగా మాట్లాడితే నీ మాటకే ఎగిరిపోతారు తెలుసా వాళ్ళు? అంత పవర్ నీకు. అమ్మా మా హల్క్ మామ పవర్ చూస్తే మాత్రం మైండ్ పోద్ది ఒక్కొక్కడికి. అమ్మా నువ్వు గట్టిగా మాట్లాడి గట్టిగా అరిస్తేనే ఎగిరిపోతారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఎందుకు చెప్పు. హల్క్ మామ ఇక్కడే ఇక్కడే ఆపు. ఈ హాస్పిటల్లోనే ఉన్నాడు హల్క్ మామ, నాకు తెలిసి మొత్తం సెట్ అయింది అనుకుంటున్నాను. పద తొందరగా వెళ్దాం. ఇక్కడే ఉండు, నేనే బయటికి తీసుకొస్తా. ధను ధను, అరే ఈ హాస్పిటల్లో నేను అడుగు పెట్టిన ప్రతిసారి ఈ హాస్పిటల్కి ఏదో ఉంది. ఇంతకు ముందు కూడా నా వల్లే ఇవన్నీ పడిపోయాయి అబ్బా పాపం. సరే ధను, ఏం చేస్తున్నావురా, ఎక్కడున్నావు? ఎవరు మరి ఇంత గంభీరంగా మాట్లాడుతున్నారు? ఎవరది రా అల్కని చూడలేదా? మనిషి ముందు ఇంత ఆకారం ఉన్నా కళ్ళు విప్పరా? బయటికి కళ్ళు విప్పి లేగో ఒకసారి. ఆ పద్ధకాన్ని దూరం పెట్టులే. హల్క్ మామా నువ్వా? అబ్బా నువ్వు ఎంత మంచోడువో. నేను ఇంత ఆపదలో ఉన్నానని తెలిసి కూడా నన్ను చూడడానికి వచ్చావు. నువ్వు చాలా మంచోడివి. నువ్వే నా నిజమైన ఫ్రెండ్ హల్క్ మామ. హల్క్ మామ మొత్తం సెట్ అయిపోయింది, డిశ్చార్జ్ కూడా అయిపోయింది. మీకోసం వెయిట్ చేస్తున్నా, పదండి వెళ్దాం ఇక. ధనువనా ధనువనా, మొత్తం సెట్ అయిందా? అంతా ఓకేనా? అక్కడ ఓకే తమ్ముడు, కానీ ఇక్కడ నాకు బ్యాలెన్స్ ఇవ్వలేదు, బిల్లు పే చేయలేదు. బిల్లు పే చేసేయాలండి తమ్ముడు. బిల్లు అంటే తొందరగా పే చేయండి, మనం తొందరగా ఇంటికి వెళ్దాం. నాకు ఆకలిస్తుంది, ఈ రోజు మీ ఇంట్లోనే తింటా. అరే డాక్టర్ గారు, మీరు మర్చిపోయి మా కారు ఎక్కారు, దిగండి ఇక మీ పని చూసుకోండి. హల్క్ మామ పద, నువ్వు ఇంటికి వస్తే పంచపక్ష పరమన్నాలు అన్నీ పెడతాం. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ధను అన్న నీకు జరిగింది ఏంటో తెలుసా? అసలు సీను చెప్తే మైండ్ పోద్ది. అదేంటో చెప్పురా, మైండ్ పోద్దో లేదో నేను వింటాను. ధను అన్న నువ్వు మొత్తం కోమలో ఉన్నావు, నీకేం తెలీదు. నిన్ను వాళ్ళంత ఘోరంగా కొట్టిన వెంటనే నేను వెంటనే కోపం మీద హల్క్ మామ దగ్గరికి వెళ్ళాను. హల్క్ మామ దగ్గర నేను పూర్తిగా ట్రైనింగ్ తీసుకున్నాను. అలానే హల్క్ మామ వాళ్ళ దగ్గరికి వచ్చేసి ప్రతి ఒక్కరిని చితక్ కొట్టేశాడు ధను అన్న. హల్క్ మామ బలం మామూలుగా లేదు, అందుకే హల్క్ మామకి ఈ రోజు మన ఇంట్లోనే ఫుడ్ ఫుల్ ట్రీట్. నువ్వు 10 సార్లు ఫుడ్ అనకరా, నాకు చాలా ఆకలిస్తుంది. అవునా, ఇన్ని గంటల్లో ఇంత జరిగిందా? రే నేను చాలా బాధపడ్డారా, ఎవడరా నన్ను ఇలా కొట్టడానికి అని చాలా బాధపడ్డా. వాళ్ళు గుర్తొచ్చే ప్రతి క్షణం నాకు చాలా కోపం వచ్చింది, రక్తం మరిగిపోయింది. కానీ ఏం చేస్తాను చెప్పు. కానీ ఇలా హల్క్ మామ వచ్చి ఇలా చేస్తాడని నాకు అస్సలు తెలియసించాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. వాళ్ళందరూ మంచోళ్ళు కాదంటరా, వచ్చే ప్రతి ఒక్కరిని అలానే కొడతారంట. హల్క్ మామ నీ పవర్ ఏంటో చూపించావు. అందరూ హాస్పిటల్లో జాయిన్ అయితే ఇప్పుడు వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ ఇలా చేసావు. ఇప్పటికి చాలా పొగిడేశారు కానీ నాకు ఆకలిస్తుంది, పదండి తొందరగా ఇంటికి వెళ్దాం. సరే సరే పదండి ఫాస్ట్ గా వెళ్దాం. కానీ సిన్చాన్ హల్క్ మామ దగ్గర ఏవో నేర్చుకున్నావు అని చెప్పావు. నేర్చుకున్నా ధనువన్నా, కానీ ఇప్పుడు కాదు, టైం ఇంకా రాలేదు కదా. కానీ ఈ రోజులోనే శక్తులనే అయిపోతాయి. కానీ హల్క్ మామే వెళ్ళి అందరినీ కొట్టేశారు, నాకు కొట్టడానికి ఛాన్సే రాలేదు. ఏం చేస్తాను చెప్పు. కానీ పర్వాలేదు ధనువన్నా, ఈ రోజు నాకు శక్తులు పోయినా పర్లేదు. నువ్వు హ్యాపీగా వచ్చేసావు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు. అంతకు మించి నాకు ఏం అవసరం లేదు. ఇన్నాళ్ళు బలం బలం అన్నావు, బలం వచ్చినా సరే ఇప్పుడు సైలెంట్ ఆడుకుంటా హల్క్ మామ, నేనే ఆడుకుంటా. రే అయిపోయిందా, ఇంకేమైనా ఉందా? ఇందాక ఊరుకుంటే మా ధను అన్నే కొడతారా? ఏమైందిరా ఇప్పుడు? ఇక్కడ మిమ్మల్ని కొడుతున్నాను, ఎవరు చూడట్లేదేంటి? అరే నేను పొట్టిగా ఉన్న వీళ్ళు ఎవరికి కనబడట్లేదా ఏంటి? రే ఇక్కడ ఉన్నా చూడండి రా, నన్ను నన్ను చూడండి. అరే యార్ నేను వీళ్ళు కనబడట్లేదేంటి, తోసినా కూడాను. హల్క్ మామ నాకు నిజంగానే పవర్ ఇచ్చావా లేదా? నాకేం అనిపించట్లేదు హల్క్ మామ. నువ్వు పొట్టిగా ఉన్నా గట్టుడివి,
వాళ్ళందరికీ గుణపాఠం చెప్పు. నీ దగ్గర ఫుల్ పవర్స్ ఉన్నాయి, వెళ్ళు కొట్టు ఒక్కొక్కండి. కొట్టేదేవర్రా ఇక్కడ? ఆ ముందున్న పుడంకాయ కొడతాడ్రా మిమ్మల్ని, చూడండి కనబడ్డాడా ఇప్పుడు సించాన్. ఇప్పుడు ఆడుకున్న వాళ్ళతో ఏంట్రా కొట్ట అబ్బా నన్నే కొట్టే. నాకేం కాదురా, హల్క్ మామ అంత పవర్ ఉందిరా నా దగ్గర. ప్రతి ఒక్కరిని ఎగరేసి ఎగరేసి కొడతా అర్థమవుతుందా? మా ధనువన్న ఏం చేయకుండా ధనువన్నే కొడతారా? ఇంకా అమాయక ప్రజలందరినీ మీరే కొడతారట, ఎందుకు కొడతారు? ప్రతి ఒక్కరితో ఒక ఆట ఆడేసుకుంటా. మా హల్క్ మామ పవర్ చూసారా ఎలా ఉందో. ఈ ఒక్క రోజే నాకుంది ఈ పవర్ని మళ్ళీ వాడలేను అనుకున్నాను, కానీ వాడుకునే అవకాశం వచ్చింది. జంప్ చేసి చంపేస్తా, జంప్ చేసి చంపేస్తా. అరే అయిపోయారా? ఇంకొక జంప్ ఉంది, ఈ జంప్ చేస్తే వీళ్ళు కూడా అయిపోతారు. 3, 2, 1 గో. ఇదిగోండి అయిపోయింది. హల్క్ మామ మొత్తం ఫినిష్, మొత్తం కంప్లీట్, అంతా ఓకే. ఇక నువ్వు నీ పవర్స్ తీసుకోవచ్చు. నీ పవర్స్ నాకు అవసరం లేదు, నేను నార్మల్ సింఛన్ లానే ఉంటాను. నాకు బలం అస్సలు అవసరం లేదు. నా బలం బలగం మొత్తం హల్క్ మామే. నాకు ఏమైనా కష్టం వస్తే హల్క్ మామే చూసుకుంటాడు. హల్క్ మామ నువ్వు ఉన్నావు కదా, నాకు ప్రాబ్లమే లేదు. మరి నేను రా సింఛన్? నువ్వు కూడా ఉన్నావులే బాయ్, నీ కోసమే అంతా చేసాం. అవును అన్న, అంతా నీ కోసమే కదా. సరే హల్క్ మామ, నీ పవర్స్ తీసుకునే ముందు లాస్ట్ ఒక టైం ఏదో ఒకటి దూరంగా ఇసిరేస్తా. అంత పని చేయకరు నాయన, ఆ 2 రోజుల నుంచి ఆ డస్ట్బిన్ ఫుల్ అయిపోయింది. అగో ఆ డస్ట్బిన్ తీసుకుని ఇసురే. ఓ డస్ట్బిన్ ఓకే తీసేసుకుందాం. వచ్చేసింది చేతిలోకి, ఇదిగోండి ఇసురేసా దూరంగా.